హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మ్వ్లన్రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. సో ఏంటనే చూస్తే జేఎన్టీకేకి సంబంధించి, సో బీటెక్ అయినా బీఫార్మసీకి అయినా, సో R20 రెగ్యులేషన్ వాళ్ళకి జేఎన్టీకే అఫీషియల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అయితే కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనిలో ఏంటంటే, ఆల్రెడీ మనం లాస్ట్ 10 డేస్ బ్యాకే ఒక వీడియో అయితే చేసాము. సో ఆ ప్యాటర్న్ అయితే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. సో ఈసారి పేపర్ ప్యాటర్న్ అనేది అయితే కూడా టోటల్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇప్పుడు ఈరోజు ఏదైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న ప్యాటర్నే 100% అయితే వస్తుందన్నమాట. ఏదైతే దానికి సంబంధించి మనకి జేఎన్టీయూకే దానికి సంబంధించి అఫిలియేటెడ్ కాలేజెస్కి పేపర్ ప్యాటర్న్ అయితే పంపించారంట. దాని దాంతోపాటు సో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ వీడియో అయితే కూడా స్పీడ్గా అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్గా చూస్తే మనకి 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట ఫ్రెండ్స్. సో 10 క్వశ్చన్స్ ఇస్తే మీరు దాంట్లో 5 క్వశ్చన్స్ రాయాలి. టోటల్గా మనకి వెయిటేజ్ వచ్చేసేటప్పటికి సేమే అనమాట. ఏదైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా 30-70 మార్క్స్. ఈసారి మనకి ఎండ్ పేపర్ అయితే కూడా ఏదైతే ఎక్స్టర్నల్ పేపర్ కూడా 70 మార్క్స్కి అయితే ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ 14 మార్క్స్ అనమాట. అవి వచ్చేటప్పటికి 1 యూనిట్ నుండి సో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ అయితే కూడా ఉంటాయని అయితే చెప్తున్నారు. సో చాయిస్ బేస్డ్ టోటల్గా ఆ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ప్యాటర్న్ అయితే కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, పేపర్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. సో ఇదైతే జేఎన్టీకే అఫీషియల్గా ఏదైతే అఫిలియేటెడ్ కాలేజెస్కి అయితే కూడా పంపించారనమాట. సో నాకు పేపర్ అయితే కూడా పంపించారు మన సబ్స్క్రైబర్స్. 1 సబ్స్క్రైబర్ అయితే పంపించాడు ఈరోజే. సో టోటల్గా చూస్తే మనకి ఈ విధంగా అయితే పేపర్ ఇస్తున్నారనమాట. సో టోటల్గా మనకి ఏదైతే లాస్ట్ వీడియోలో వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా మనకైతే R16, R13 మోడల్ పేపర్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే కూడా అది క్యాన్సిల్ చేస్తున్నారు. సో దానికి దీనికి తేడా ఏంటనేది చూస్తే, అక్కడ మనకి ఆప్షన్ సెక్షన్ ఏ సెక్షన్ బి కింద అయితే డివైడ్ చేస్తారు. సో అక్కడ మనకి సెక్షన్ ఏలో అయితే ఒక క్వశ్చన్కి 7 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అదే అనమాట మెయిన్ డిఫరెన్స్. సో ఇప్పుడైతే కూడా టోటల్గా R20కి ఈ పేపర్ అయితే ఇస్తున్నారు. మీకు ఏంటంటే టోటల్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్లో మీరు 5 క్వశ్చన్స్ రాస్తే చాలు అనమాట. చూడొచ్చు ఇక్కడ, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ యూనిట్, ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్. సో చూడొచ్చు ఇక్కడ 10 క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. అండ్ మీరు ఏ అయినా 1 యూనిట్ నుండి 5 క్వశ్చన్స్ రాస్తే చాలని వీళ్ళు ఇక్కడ చెప్పారు. టోటల్గా మార్క్స్ వస్తే మనకి మ్యాక్సిమం మార్క్స్ 70 మార్క్స్. సో టైం వచ్చేసేటప్పటికి 3 అవర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ 4 సెట్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ 4 సెట్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ఆ 10 క్వశ్చన్కి మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఏబి అట్లా అన్నిటికీ ఉంటాయి. సో చూడొచ్చు సెకండ్ దానికి ఏబి, థర్డ్ దానికి ఏబి, ఫోర్త్ దానికి, ఫిఫ్త్ దానికి, అట్లా 10 క్వశ్చన్స్కి మళ్ళీ ఏబి ఏబి అని అయితే ఉంటాయి. సో ఈ 10 క్వశ్చన్స్లో మీరైతే కూడా 5 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది చూస్తే టోటల్గా, సో మీరు ఒక 3 యూనిట్స్ కానీ బాగా ప్రిపేర్ అయినట్టయితే, 3 to 4 యూనిట్స్ ప్రిపేర్ అయినట్టయితే మ్యాక్సిమం మీరు 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు. సో మ్యాక్సిమం మార్క్స్ అయితే కూడా ఈజీగా 50+ ఆ విధంగా అయితే గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మోస్ట్లీగా నేను కొన్ని క్వశ్చన్స్ అయితే కూడా చెప్పాను మ్యాథ్స్, పీపీఎస్ సంబంధించి అన్ని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద అయితే కూడా చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. ఒకసారి ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు మోడల్ పేపర్ చెక్ చేయండి. దీనికి సంబంధించకుండా మనకి ప్యాటర్న్ అయితే కూడా అఫీషియల్గా వచ్చేసింది కాబట్టి, సో మోస్ట్లీ మనకి R19కి సంబంధించి మీరు ఎక్కువ శాతం R19కి సంబంధించి మోడల్ పేపర్స్గా ఫాలో అవుతే సరిపోతుంది. సో లాస్ట్ వీడియో అయితే కూడా ఎవరు ఇంకా దాన్ని ఫాలో అవ్వద్దు, ఈ ప్యాటర్నే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మళ్ళీ వాళ్ళకి ప్రిపరేషన్ దాన్ని బట్టి అవుతే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇది అనమాట లేటెస్ట్ అప్డేట్. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మీకు ఏ సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలనేది అయితే చెప్పండి. ఆల్రెడీ మ్యాథ్స్, పీపీఎస్ సంబంధించి వీడియోస్ అయితే చేశాను. ఇంకా అదర్ దాన్ ఆ 2 సబ్జెక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఆల్మోస్ట్ నేను వీడియోస్ అయితే కూడా ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. ఆల్రెడీ మోడల్ పేపర్స్ అయితే కూడా అప్లోడ్ చేశాను మ్యాథ్స్ అండ్ ఏదైతే ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఏదైతే ఆ ప్లేలిస్ట్ ఉంటుందో ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.